నవరత్నాలు అని చెప్పి పథకాలు పెట్టి డబ్బులు ఇస్తున్నారు కదా, ఎవ్రీ మంత్ 10,000 5,000 ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు జనాలు ఓట్లేరు అంటారు వాళ్ళకి? వాళ్ళు ఒకటే మాటే జనాల దగ్గర, మనం నిన్ను ఎవరేమన్నారా అని అడుగుతారు. నేను సంపాదించుకోలేనా? నా పిల్లడికి నేను స్కూల్ ఫీజు కట్టుకోలేనా? చెప్పండి. నేను ఆటో తోలుకునేవాడు కట్టుకోలేడా? అది ఆటో వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? తోలుకునే వాళ్ళకి ఇచ్చాడా? కాదు కదా, ఏ ఓనర్కి ఇచ్చాడు. ఓనర్ ఎంతమంది ఉంటారు? 10 ఆటోలు ఉన్నవాడు ఉంటాడు, వాడికి ఇచ్చి ఉంటారు. అంతేగాని ఆటో తోలేవాడికి ఇచ్చారా? లేదే, పథకాలు అన్నీ కట్ చేసేసారు. ఎంతమందికి? దాదాపు రైతు బంధు రైతు ఇది 28 లక్షల మంది కట్ చేశారు. ఎక్కడ పోయినాయి అయ్యి? అన్నీ మనం లెక్కలు వేసుకుంటా కూర్చుంటే ఈయనకి మనం ఈయన్ని ఒక సింపుల్గా మన క్యాల్కులేషన్ చేసుకుంటే ఎక్కువ అక్కర్లా. ఈయన మన జేబుల్లో నుంచే జగన్ గారు రోజుకి ఎట్టి పరిస్థితుల్లో 200 300 ఆయన తీసుకుంటున్నాడు. అది పెట్రోల్ రేటు. మన తెలంగాణలో చూసుకోండి, 109 ఉంది. ఆంధ్రాలో ఎంత ఉంది? 111 ఉంది. 2 రూపాయలు తేడా. అంటే నువ్వు ఇప్పుడేమన్నా కస్టమర్కి 2 రూపాయలు నువ్వు లాస్ అయ్యి నువ్వు ఏమన్నా సర్వీస్ చేయగలుగుతావా? చేయలేవు కదా. నువ్వు ఇచ్చే నీ ప్రోడక్ట్ మీద 2 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటావు. అది ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అలా మన ఇంట్లోకి రోజుకి 20 వస్తువులు ఇంట్లోకి వస్తాయి, లేదా నెలవారీ సరుకులు లెక్క వస్తాయి. అంటే నెలవారీ నీకు 500 తీసుకుంటున్నాను నీ దగ్గర తెలియకుండా. మళ్ళీ కరెంటు బిల్లు అంటున్నాడు, ప్రతి చెత్త మీద ట్యాక్స్ అంటున్నాడు, వాటర్, అన్నీ, రోడ్డు బాగున్నాయా? లేదు. ఇవన్నిటికీ చూసుకుంటే 1,000 రూపాయలు నీ దగ్గర నుంచే తీసుకుంటున్నాడు. సంవత్సరానికి 12,000 తీసుకుంటున్నాడు. నీకు ఎంత ఇస్తున్నాడు? 10,000 ఇస్తున్నాడు. అంటే ఇచ్చేవాళ్ళకే, తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మా ఇంటికి పథకాలు రాలేదనుకోండి, వాడు కూడా కడుతున్నాడుగా. అది జనాల్లో బాగా వెళ్ళిపోయింది. ఇంక వద్దు అంటున్నారు దీన్నే, ఇంకొద్దు జగన్ అని. ఇప్పుడు కళ్యాణ్ గారి నుంచి చూసుకుంటే కనుక వారాహి యాత్ర అంటే అందరి దృష్టి ఏంటంటే వారాహి యాత్ర మీదే ఉంది. ఆ యాత్ర స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, అంటే డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అని? అంటే ఇప్పటికిప్పుడు మనం ఎన్నికలు పెడితే ఖచ్చితంగా జనసేనకి కరెంట్ సిచ్యువేషన్ పెడితే కనుక 80 నుంచి కోటి ఓట్లు వస్తాయి. 80 లక్షల ఓట్ల నుంచి కోటి ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. ఏది ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలు కావచ్చు, జనసేన కావచ్చు, జన సైనికులు చేసిన ప్రతి గ్రామంలో ఆదుకోవడం కానీ, ఇంకా ఏదైనా పోరాటం చేయడం కానీ, జనం మీదకు ఒక ఒపీనియన్ అనేది తెచ్చుకోగలిగారు. దానికే ఇది 80 నుంచి 1 క్రోర్ ఓట్స్ అని చెప్తున్నా. ఇది వారాహి స్టార్ట్ అయింది అనుకోండి, వార్ వన్ సైడ్ అయిపోవడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు వ్యక్తి వచ్చి పర్సనల్గా కలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్న నాయకులతో కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలతో కావచ్చు. ఇక్కడ ఇప్పుడేమో ఇంతకుముందు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడింది, ఓకే ఈయన నమ్మచ్చు, ఈయనకు ఓట్ వేయచ్చు అని చెప్పి. అదే మనిషి మీ దగ్గరకు వచ్చారు అని అంటే కలిస్తే అక్కడ ఉన్న జన సైనికులు కావచ్చు, అక్కడ ఉన్న ఊరిలో మనుషులు కావచ్చు, వాళ్ళకి ఇంకా నమ్మకం ధైర్యం కల్పించినట్టు ఉంటుంది. అది ఇప్పుడు వరకు బయటపడింది ఏంటంటే ఈ పథకాలు కట్ అవుతాయి అని చెప్పి జనాలు బయట కనపట్టలేదు. కానీ ఒక్కసారి గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యిందో ఆక్రోషం కట్టలు దించుకొని బయటకు వస్తాయి. అంతే. ఏంటంటే ఈ శిశుర్బాలుడు ఇక 100 తప్పులు చేసే వరకు ఆగుతారు చూడండి. అది ఇది ఈ 100 తప్పు ఏంటంటే ఈ గవర్నమెంట్ డిజాల్వ్ అవ్వడం అంతే. దాని తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, అది జనసేన వైపే ఉంటుంది, జనసేన అధికారంలోకి వస్తుంది.